హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము సి లుక్ అండ్ వాచ్ సి లుక్ అండ్ వాచ్ ఈ మూడు పదాలకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం సి అంటే ఏంటి అలాగే లుక్ అనేది ఏంటి అలాగే వాచ్ అన్నప్పుడు ఏమర్థం వస్తుంది సో ఆల్మోస్ట్ మనకి ఈక్వల్గా మీనింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట సో మొదటిగా సి అంటే ఏంటి సి మీన్స్ టు నోటీస్ ఆర్ బికమ్ అవేర్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ బై యూజింగ్ యువర్ ఐస్ నీ కంటితో చూడడం లేదా నీ కంటికి ఏదైనా వస్తువు కానీ ఎవరైనా మనిషి కానీ నీ కంటికి కనిపించడం దీన్ని సి అంటాం సి అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే జనరల్గా నీ కంటికి కనిపించిందా మీ కంటికి కనబడిందా ఇప్పుడు నేను అనేకమైనటివి నా వెనకాల చూపిస్తూ ఉన్నాను సో దీంట్లో ఇక్కడ మనకి ప్లాంట్స్ అనేవి ఉన్నాయి వెనకాల అలాగే ఒక హోల్డర్ అనేది చూపిస్తాం బ్రష్ హోల్డర్ అనేది ఒకటి చూస్తాం సో ఇక్కడ డూ యూ సీ ఎ బ్రష్ హోల్డర్ దేర్ అంటే మీ కంటికి అది కనపడిందా అని చెప్పడం కోసం ఈ సీ అనేది మనం ఉపయోగిస్తాం అలాగే మరి వాట్ అబౌట్ లుక్ లుక్ అంటే ఏంటి లుక్ మీన్స్ టు డైరెక్ట్ యువర్ ఐస్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్ ఒక పర్టిక్యులర్ దిశ వైపుగా మీ కంటిని మార్చడం కోసం ఇది ఈ పదాన్ని వాడతాం లుక్ అనే పదాన్ని వాడతాం అనేకమైనవి చూస్తూ ఉంటాం దానిలో ఒకదాని వైపు మన కంటిని మార్చడం కోసం లుక్ అనే పదాన్ని వాడాలి సో లుక్ అంటే ఇప్పుడు మీరు అనేకమైనటువంటి చూస్తూ ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండగా మీకు నాతో పాటు వెనకాల చాలా కనబడుతూ ఉన్నాయి సో దానిలో సో లుక్ యాట్ కనకంబరాస్ ప్లాంట్ సో కింద కనకంబరాలు ప్లాంట్ ఒకటి ఉందన్నమాట సో దాని వైపు చూడండి సో లుక్ అనేది ఇప్పుడు ఉపయోగిస్తామంటే అంటే ఇప్పుడు మీకు కనిపించే దాంట్లో ఒక పర్టిక్యులర్ పాయింట్ని ఒక పర్టిక్యులర్ పాయింట్ని చూడడానికి అంటే మీరు ఒక మీ కంటిని ఒక డైరెక్షన్లో అంటే మీరు అన్నీ చూస్తూ ఉన్నారు కానీ దాని మీద పర్టికులర్గా చూడండి అని చెప్పేటప్పుడు ఈ లుక్ను ఉపయోగిస్తాం లుక్ అంటాం దెన్ వాట్ అబౌట్ వాచ్ వాచ్ మీన్స్ టు లుక్ ఎట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఫర్ ఎన్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ పే అటెన్షన్ టు వాట్ ఈజ్ హ్యాపనింగ్ వాచ్ అనేది ఒక వ్యక్తి వైపు కానీ ఏదైనా వస్తువు వైపు కానీ కొంత సమయం చూస్తూ అలాగే ఏం జరుగుతుందో గుర్తించడం గమనించడం అంటాం అబ్జర్వేషన్ సో దట్ ఈస్ గడ్ పే అటెన్షన్ టు వాట్ ఈస్ హ్యాపీని సో ఇలాంటి పరిస్థితులు మనం వాచ్ అనే పదాన్ని ఉపయోగించాలి వాచ్ ఎప్పుడు చెప్తామంటే సో వాచ్ కేర్ఫుల్లీ అంటే లుక్ వాచ్ రెండు కూడా ఒకలేగా ఉంటాయి కాకపోతే లుక్ అనేది ఏమో ఒకసారి దాని వైపు చూస్తాం వాచ్ అనేది ఏంటంటే దాని మీద కాసేపు అంటే కొంత సమయాన్ని దాని మీద వెచ్చించి అబ్జర్వ్ చేస్తూ చూస్తాం అన్నమాట వాచ్ ఓకే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే చూద్దాం డూ యూ సీ యాన్ ఎల్లో కార్ అవుట్ సైడ్ మీరు బయట ఎల్లో కార్ని చూసారా ఐ డిడ్ నాట్ సీ ద కేక్ ఇన్ ద డోసెట్ డోస్ సెట్లో నేను కేక్ని చూడలేదు ఐ ఓపెన్ ద డోర్ అండ్ ఐ సా ద న్యూస్ పేపర్ అవుట్ సైడ్ నేను డోర్ ఓపెన్ చేశాను చూస్తే న్యూస్ పేపర్ అవుట్ సైడ్ న్యూస్ పేపర్ కనిపించింది లుక్ ఎగ్జాంపుల్స్ ఏంటని చూద్దాం లుక్ ఎట్ దట్ బ్లూ బర్డ్ ఇన్ ద ట్రీ చెట్టి మీద ఉన్న బ్లూ బార్డ్ని చూడండి లుక్ ఎట్ దట్ కార్ ఇట్ ఈస్ సో కూల్ ఐ వాంట్ ఎ కార్ లైక్ దట్ ఆ కార్ని చూడండి అది చాలా బాగుంది నాకు అలాంటి కార్ ఒకటి కావాలనుకుంటున్నాను లుక్ ఎట్ దట్ చిల్డ్రన్ లుక్ ఎట్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ బయట ఆడుతూ ఉన్న పిల్లలను చూడండి బయట చాలామంది పిల్లలు ఉన్నారు కానీ ఆడుతూ ఉన్నటువంటి పిల్లలను చూడండి నెక్స్ట్ వాచ్ వాచ్ యూజువలీ సంథింగ్ దట్ లుక్ అట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ డూ యు వాంట్ టు వాచ్ ఎ మూవీ డూ యూ వాంట్ టు వాచ్ ఎ మూవీ మీరు మూవీని చూడాలనుకుంటున్నారా వీఆర్ వాచింగ్ ద చిల్డ్రన్ ప్లే మేము పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నాం వీఆర్ వాచింగ్ ద చిల్డ్రన్ ప్లే పిల్లలు ఆడిని మేము చూస్తూ ఉన్నాం ఐ డు నాట్ హ్యావ్ టైమ్ వాచ్ టు టీవీ నవ్ ఐ డి నాట్ హ్యావ్ టైమ్ టు వాచ్ టీవీ నవ్ ఇప్పుడు టీవీ చూడడానికి నాకు సమయం లేదు సో ఈ విధంగా సి లుక్ వాచ్ అనే మూడు పదాలని డిఫరెంట్ డిఫరెంట్గా ఉపయోగించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వచ్చిన బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి మరలా మంచి వీడియోతో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ